నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, పిల్లలు బడికి వెళ్లడం మొదలు పెట్టారు. ఎలా వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుండి వెళ్తున్నారు, దేంట్లో వెళ్తున్నారు అనే దాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను టూ వీలర్ మీద, కార్లలోనూ స్కూల్ కి తీసుకెళ్తున్నారు. మరికొంతమంది పిల్లలు సైకిల్లోనూ వెళ్తున్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పులకు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో సురక్షితంగా వెళ్తాడనే నమ్మకంతో పిల్లల్ని ఆటోలో ఎక్కిస్తుంటే ఆటో యజమాని వాళ్ళకి గిట్టుబాటు కాదని ఒకే ఆటోలో 15 నుంచి 20 మంది పిల్లలు దాకా ఎక్కించుకుని మెయిన్ రోడ్ పై అతి వేగంగా వస్తున్నారు. మరికొంతమంది ఆటో డ్రైవర్లు పిల్లల్ని ఆటోలో ఎక్కించుకుని రాంగ్ రూట్ లో వస్తూ స్కూల్ దగ్గర దింపుతున్నారు. మరికొంతమంది ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లోనే పిల్లల్ని ఎక్కించుకుని సెల్ ఫోన్లు మాట్లాడుతూ వెళ్తున్నారు. ఇదంతా తల్లిదండ్రులు గమనిస్తున్నారా? ఒకవేళ జరగరానిది ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్న ప్రశ్న ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఇదంతా రోడ్ల మీద చూస్తున్నాం. పోలీసులు కూడా ఏ అభ్యంతరం చెప్పడం లేదు, చూసి చూడనట్లు వెళ్తున్నారు. ఇది ఏమని కూడా అడగటం లేదు. కొంతమందికి ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసిన పాపానా లేదు. ఆటో ఆపితే మామూలు తీసుకుని వదిలేస్తున్నారు. వారికి లైసెన్సులు ఉన్నాయా, బండికి ఇన్సూరెన్స్, సీబుక్ ఉన్నాయా లేదా చూడటం లేదు. మరి ఆటో తోలే అతనికి అంత వయసు ఉందా లేదా అని కూడా చూడట్లేదు. ఒక ఆటోలో ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నట్లు డ్రైవింగ్ సీట్ లోనే కూర్చుని ఆటో కరెక్ట్ గా తోలుతున్నారా లేదా అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఇదే విధంగా ఉంటే పోలీసులు వారి వారి విధులు నిర్వహిస్తున్నట్లా లేనట్లా? ఇదే విధంగా ఉంటే వెంకటగిరి పట్టణంలో యాక్సిడెంట్లు కరువాయేంటి? కాలేజీ పిల్లలకు లైసెన్స్ ఉన్నాయా లేవా అనే విషయం మీద పోలీసులు ఆరా తీస్తే బాగుంటుంది.